గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరిబడి. నా పేరు గడపర్తి వెంకటేశ్వర్లు. అందరూ గడపర్తి సార్, గడపర్తి సార్ అంటారండి. అందరికీ చిరపరిచితుడిని. చాలా కాలం నుంచి కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్ కి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ మొదలైనటువంటి వాటిలో క్లాసెస్ అనేటివి బోధించడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా ఇక్కడ మనం ఈరోజు డిస్కషన్ చేసేది ఏంటంటే, మీ అందరికీ కూడా ఒక శుభవార్త చెప్పబోతున్నాను. మారిన టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మారాలి. ఆ మార్పులో భాగంగా మీ ముందుకు లైవ్ క్లాసెస్ లో వస్తూ ఉన్నాను. దెన్ ఫస్ట్ లో మనం ఆఫ్లైన్ లో కలుసుకునేటువంటి వాళ్ళము, ఆఫ్లైన్ క్లాసెస్ బోధించేటువంటి వాళ్ళము, ఆఫ్లైన్ దగ్గర నుంచి రికార్డింగ్ కు వచ్చినాము, రికార్డింగ్ నుంచి ఇప్పుడు లైవ్ కు వస్తున్నానండి. మారిన టెక్నాలజీని, అభివృద్ధి చెందిన టెక్నాలజీని ప్రాతిపదికగా తీసుకొని ప్రతిరోజు లైవ్ క్లాసెస్ లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఎగ్జాక్ట్ 100 డేస్ లో పూర్తి చేస్తాను. ప్రతిరోజు 2 అవర్స్ ఉంటుంది. ఈ 2 అవర్స్ లో టాపిక్ డిస్కషన్ ఉంటుంది. డిస్కషన్ అయిన తరువాత ఒక 15 నిమిషాల పాటు డౌట్ క్లారిఫికేషన్ ఉంటుందండి. లైవ్ లో మీరు డౌట్స్ అడగవచ్చు, ఆ డౌట్స్ ని నేను క్లారిఫై చేస్తాను. డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే, 4 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ప్రశ్నాపత్రాల సరళి వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్నాపత్రాల సరళి వేరు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్నాపత్రాలలో ప్రశ్నల సరళి అనేది మారింది. కరెంట్ ఎకానమీ అనేది అత్యధికంగా ఉన్నది. ఈ కరెంట్ ఎకానమీ ఆధారంగా మనము చదువుకోవాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన విషయాలతో జోడించి చెప్పాలి. మరి ఈ విధంగా ప్రస్తుతం మనకున్నటువంటి సిలబస్ నంతటిని కూడా ప్రతి చాప్టర్ ని వర్తమాన విషయాలతో జోడించి మీకు విశ్లేషణ చేస్తాను. ఇక 2వ విషయం అంటారా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రతిరోజు వస్తున్నటువంటి కరెంట్ ఇష్యూస్ పట్ల మీకు క్లాస్ లో వీక్లీ వన్స్ ఒక 1/2 గంట పాటు నేను ఈ కరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడతాను. అదేవిధంగా ప్రతి చాప్టర్ ని మనం డిస్కషన్ చేసేటప్పుడు ఆ చాప్టర్ లో మనకు ప్రభుత్వము నూతనముగా ఎలాంటి విధానాలను చేపట్టింది, అలాంటి విషయాలను కూడా మనము చర్చించబోతామండి. అటు తరువాత మీకు ప్రతిరోజు క్వశ్చన్ ఎలా వస్తుంది, మీకు ఒక లెసన్, ఒక టాపిక్ అనేది ఇక్కడ ప్రొజెక్ట్ చేయటం జరుగుతుంది. ఆ టాపిక్ లో ఏ ఏరియా మనకు క్వశ్చన్ రూపంలో రాబోతున్నది, ఎక్కడ ఫోకస్ చేయాలా, ఏమి చదవాలా, ఏమి చదవకూడదు అనేటువంటి విషయాలను మీకు బోధిస్తాను. అదేవిధంగా ప్రతి చాప్టర్ ని నేను స్టార్ట్ చేసే ముందు మీకు దెన్ వాట్సాప్ ద్వారా కానీ ఇతర మీడియా మాధ్యమముల ద్వారా కానీ PDF అప్లోడ్ అవుతుంది. నేను ఏదైతే చెప్పబోతున్నానో ఆ చెప్పేటువంటి PDF మీ చేతిలోకి వస్తుంది. అది మీకు ఫార్వర్డ్ చేస్తారు మా టెక్నీషియన్స్. మీకు నేను ఈరోజు నేషనల్ ఇన్కమ్ స్టార్ట్ చేయబోతున్నాను అనుకోండి, నేషనల్ ఇన్కమ్ స్టార్ట్ చేయడానికి ఒక్కరోజు ముందుగా నేషనల్ ఇన్కమ్ కు సంబంధించినటువంటి PDF మీరు ఎవరైతే కొన్నారో, మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా పంపడం జరుగుతుంది. మీరు ఆ PDF ని డౌన్లోడ్ చేసుకొని కాపీ చేసుకొని నేను క్లాస్ చెప్పేటప్పుడు ఆ PDF ని మీరు ఫాలో అవుతున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్లైన్ క్లాస్ ఉన్నట్లే ఉంటుంది. ఆఫ్లైన్ ఎలా ఉంటుందో ఆ లైవ్ క్లాసెస్ కూడా అలానే ఉంటుంది. ఏమాత్రము తేడా ఉండదు. అక్కడే ఆ PDF ని, మీకు ఏదైతే PDF ని పంపానో ఆ PDF ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తా. ఆ ప్రొజెక్ట్ చేసి ఏ ఏరియా ఫోకస్ చేయాలో చెప్తాను. అక్కడ కొంచెం క్రిటికల్ గా ఉన్నటువంటి ఏరియాని మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక రౌండ్ ఫ్లో చార్ట్ తీస్తాను. ఆ రౌండ్ ఫ్లో చార్ట్ తీసి అక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్స్ ని మీకు నోట్ చేస్తాను. నా క్లాస్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి, మీరే చూస్తారు.
నేను ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు, క్లాస్ ఎలా ఉంటుంది, ఏమిటి, ఏ ఏరియా అనేది ఉంటుంది, ఆ చాప్టర్కి సంబంధించినటువంటిది మీ దగ్గర ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఈ డిజిటల్ బోర్డులో అప్లోడ్ అవుతూ ఉంటుంది, ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా డయాగ్రమటిక్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది, ఫ్లో చార్ట్లు ఉంటాయి, పై డయాగ్రమ్లు ఉంటాయి, దెన్ డయాగ్రమటిక్ రిప్రజెంటేషన్ ఉంటుంది, విషయాలన్నీ ఉంటాయి. అదేవిధంగా కరెంట్ ఇష్యూస్ను బట్టి కూడా ఉంటాయండి, ఈ అంశాలు ఉంటాయండి. ఇక రెండవ విషయాన్ని మీరు పరిశీలిస్తే, ప్రతి చాప్టర్ అయిన తరువాత మీకు ఒక 15 నుంచి 25 క్వశ్చన్స్ అనేటివి నేను రాసి ఇస్తానండి, రాసి ఎగ్జామ్ పెడతాం. ఆ ఎగ్జామ్ ఆ పేపర్లు కూడా మీకు అనాలిసిస్ చేస్తాను. ఉదాహరణకి నేషనల్ ఇన్కమ్ ఉంది, ఆ నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ నేషనల్ ఇన్కమ్లోకి సంబంధించి ఫ్యాక్ట్ బేస్ ఏం అడుగుతాడు, కొన్ని క్వశ్చన్లు, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్లు, అప్లికేషన్ బేస్డ్తో కొన్ని క్వశ్చన్స్, ఒక 20 నుంచి 25 క్వశ్చన్స్ ఆ చాప్టర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. ఆ తరువాత ఆ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే చాప్టర్ అయిన తరువాత ఆ చాప్టర్లో ప్రశ్న ఎలా అడుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. డియర్ ఆస్పిరెంట్స్, మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తూ ఉన్నాను, ఏంటంటే ప్రస్తుతం మీరు గమనించండి, ఈ గమనించినప్పుడు క్లాసెస్ అనేటివి మూస పద్ధతిలో పోతూ ఉన్నాయి. కానీ నేను క్లాస్ చెప్పిన తరువాత నేను చెప్పినటువంటి అంశములో ప్రశ్నను ఏ విధంగా అడగడానికి ఆస్కారం ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను చెప్తాను. చాప్టర్ అయిన తరువాత ఒక 15 నుంచి 25 క్వశ్చన్లు ఫ్యాక్ట్ బేస్తోనూ, కరెంట్ బేస్తోనూ, మరి అప్లికేషన్ బేస్తోనూ క్వశ్చన్స్ని మీకు ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఆ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాలి. చేసిన తరువాత ఒక 15 నిమిషాల పాటు ఆ క్వశ్చన్స్ నేను అనాలిసిస్ చేస్తాను. ఆ విధంగా చేయటం వల్ల ఆ క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సరు, మిగతావి ఎందుకు ఆన్సర్స్ కావు అనేటువంటి విషయాన్ని మీకు తెలుసుకుంటారండి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినారనుకోండి, రాబోయే పరీక్షల్లో అత్యధిక మార్కులు తీసుకొని రావచ్చునండి. ఆల్రెడీ నా దగ్గర 2023-24 సంబంధించిన ప్రతి డేటాతో నోట్సెస్ అనేటివి రెడీగా తయారు చేసుకున్నాం. ఇది విషయాలు. మరి రెండవ విషయం ఏంటంటే ప్రతిరోజు 2 గంటల పాటు మీకు క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో సమకాలీన విషయాలతో పాటు కాన్సెప్ట్ బేస్తో క్లాసెస్ అనేటివి చెప్పడం జరుగుతుంది. మూడవ విషయం ఏంటంటే ప్రతిరోజు ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ సంబంధించి ఉంది, ఈ నేషనల్ ఇన్కమ్ సంబంధించి ఈరోజు పత్రికల్లో ఏమైనా పాయింట్స్ వస్తే ఆ చాప్టర్ డిస్కషన్ చేసేటప్పుడు ఆ అంశాలను మనము చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా నీతి ఆయోగ్ గురించి చర్చిస్తూ ఉంటాం. ఆ నీతి ఆయోగ్ అనేది బేసిక్ అనేది డిస్కషన్ చేస్తాం, స్ట్రాటజిక్ పార్ట్ డిస్కషన్ చేస్తాం, అటు తర్వాత డైనమిజం పార్ట్ అనేది డిస్కషన్ చేయడం జరుగుతుంది. మరి పరిశ్రమల్లోకి వద్దాం. ఆ పరిశ్రమల గురించి చెప్పేటప్పుడు స్టార్టప్ ఇండియా, ఈ స్టార్టప్ ఇండియాను గురించి నేను చెప్పబోతున్నాను అనుకోండి, స్టార్టప్ ఇండియాని నేను 2 పద్ధతుల్లో చెప్తాను. ఒకటి ఏమిటంటే ఆ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ యొక్క డైనమిజం చెప్తాను, అంటే స్ట్రాటజిక్ పార్ట్ చెప్తాను. స్టార్టప్ ఇండియాని ఎందుకు స్టార్ట్ చేశారు, ఉద్దేశాలు ఏమిటి, స్టార్టప్ కంపెనీ హోదా ఏమి ఇస్తారు అనేటువంటి అంశాలు, స్టార్టప్ కంపెనీల స్థాపనను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహకాలు ఏమిటి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఏమిటి మొదలైనటువంటి అంశాలన్నిటినీ గురించి కూడా మనము చర్చించడం జరుగుతుంది. అటు తరువాత డైనమిజం గురించి డిస్కషన్ చేస్తాం. ఆ డైనమిజం లో భాగంగా ఏమిటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ ఎలా పనిచేస్తుంది, ఎవరు స్టార్ట్ చేసినారు, FDI విధానం ఏమిటి మొదలైనటువంటి విషయాలన్నిటినీ ఇక్కడ మనము డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి చాప్టర్ ఉంటుంది. అదేవిధంగా మీకు క్లాసెస్ చెప్పేటప్పుడు ఇప్పుడు ప్రధానంగా రిజర్వ్ బ్యాంకును గురించి డిస్కషన్ చేస్తూ ఉంటాం. రిజర్వ్ బ్యాంకు ఇటీవల కాలంలో కొన్ని నూతన అంశాలను తీసుకొని వచ్చింది. వాటిలో భాగంగా ఏమిటంటే డొమెస్టిక్, సిస్టమాటిక్,
ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకొని వచ్చింది. ఇది 2023 డిసెంబర్లో తీసుకొచ్చింది. దీనికి సంబంధించి డొమెస్టిక్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వ్యవస్థ కింద భారతదేశంలో ఎన్ని బ్యాంకులను గుర్తించినారు? మొదట ఐసిఐసిఐని గుర్తించినారు, తరువాత హెచ్డిఎఫ్సిని గుర్తించినారు, ప్రస్తుతం దెన్ ఎస్బీఐని కూడా గుర్తించినారు. మరి ఈ బ్యాంకులు ఎందుకు గుర్తించాలా? ఈ డొమెస్టిక్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చారు? దీని ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాలను మనం చర్చిస్తామండి. మరి ఇలాంటి అంశాలు ప్రతి చాప్టర్కి సంబంధించి సమకాలీన విషయాలను చర్చించడం జరుగుతుంది. ఈ విధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి జాతీయ ఆదాయము, ప్రణాళికలు, నీతి ఆయోగ్, పరిశ్రమలు, వాణిజ్య విధానాలు దెన్ పన్నుల విధానము, దెన్ మొదలైనటువంటి అంశాలన్నిటినీ కూడా మనము చర్చిస్తాము. వీటితో పాటు ఆర్థిక సంస్కరణల గురించి చర్చిస్తాం. ఇవైన తరువాత ఇండియన్ ఎకానమీ దృష్టికి వద్దామండి. ఇండియన్ ఎకానమీ అయిన తర్వాత ఏపీ ఎకానమీలో రెండు చాప్టర్లు ఉన్నాయి మీకు. ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి బేసిక్స్ ఏమిటి అనేటువంటి అంశాలను మనము చర్చిద్దాం. తరువాత ఏపీ ఎకానమీలో మీకు ఎగ్జామినేషన్ వాయిదా పడింది కాబట్టి ఏ డిసెంబర్ అక్టోబరు నవంబర్ లోపల తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏపీ ఎకానమీలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలన్నిటినీ కూడా కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. దెన్ కూలంకషంగా చర్చిస్తారు. మరి అటు తరువాత 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఎలాంటి పాలసీస్ ఉన్నాయి, 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఎలాంటి పాలసీస్ ఉన్నాయి, వాటిని మైక్రో లెవెల్లో డిస్కషన్ చేసి ప్రస్తుతం నూతనముగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము ఎలాంటి వ్యవసాయ విధానాలు పాటిస్తున్నది, ఎలాంటి పారిశ్రామిక విధానాలు పాటిస్తున్నది, ఎలాంటి సంక్షేమ విధానాన్ని పాటిస్తున్నది, ఎలాంటి విద్యా విధానాన్ని పాటిస్తున్నది, ఎలా పర్యాటక విధానాన్ని ఏ విధంగా రూపొందిస్తున్నది మొదలైనటువంటి అంశాలన్నీ ప్రస్తుత ప్రభుత్వం యొక్క విధానాలపై ఫోకస్ చేస్తాం. అంటే ఇక్కడ 2014-19 మధ్య కాలంలో ఉన్నటువంటి పారిశ్రామిక విధానాలకు వ్యవసాయ విధానాలకు మరి ఒకసారి ప్రాధాన్యత సంతరించుకుంటున్నది. ఎందువల్లంటే 2014-19 మధ్య కాలంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీనే ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి ఆ పాలసీస్ ని కొనసాగించబోతున్నారు, వాటిని లింకప్ చేసుకొని ఇప్పుడు మీరు చదువుకోవాలా? మరి 2019-24 వదిలిపెడతారా? నో, వదిలేదులే, అది మైక్రో లెవెల్లో డిస్కషన్ చేద్దాం. ఆ మైక్రో లెవెల్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి 2014-2019 మధ్య కాలంలో పెన్షన్లను ఎన్టీఆర్ పెన్షన్లు అన్నారండి, తర్వాత వైఎస్ఆర్ పెన్షన్లు అన్నారు, ఇప్పుడు ఏమంటారు ఎన్టీఆర్ భరోసా అంతేనండి. మరి విధానాలు కొన్ని మార్పులు వస్తాయి, ఆ మార్పులను మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. దెన్ ఈ విధంగా చర్చిద్దాం. అటు తరువాత ఇండియన్ ఎకానమీకి సంబంధించిన 3 చాప్టర్లు, ఏపీ ఎకానమీకి సంబంధించిన 2 చాప్టర్లు, టోటల్గా 5 చాప్టర్లకి సంబంధించి మీకు అప్డేట్తో సిలబస్ మెటీరియల్ అందించడం జరుగుతుంది. ఆ మెటీరియల్ ఇచ్చిన తరువాత నేను ఏ మెటీరియల్ అయితే ఇచ్చానో ఆ మెటీరియల్ని ఇక్కడ నేను డిజిటల్ బోర్డులో ప్లే చేస్తాను. ఆ డిజిటల్ బోర్డులో ప్లే చేసి ఎనాలసిస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎనాలసిస్ అయిన తర్వాత క్వశ్చనింగ్ అడగడం జరుగుతుంది. దెన్ ఈ ప్రాసెస్ అంతా కలిపి 3 నెలల లోపల పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 2 నుంచి 2.5 గంటల పాటు డిస్కషన్ జరుగుతుందండి. సో ఈ విధంగా ఒక నూతన పద్ధతిలో నూతన విధానంలో మీకు ఆఫ్లైన్ క్లాస్ ని తలపించే విధంగా, ఆఫ్లైన్ క్లాస్ ని మరిపించే విధంగా లైవ్ లో మీ ముందుకు రాబోతున్నానండి. సో ఈ విధంగా మరి అతి తొందరలోనే మీకు దెన్ క్లాసెస్ 4-5 రోజుల్లో మేము స్టార్ట్ చేయబోతున్నాను. క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఏమిటి షెడ్యూల్ ఏమిటి అనేటువంటి అంశాలన్నిటినీ కూడా
నేను బోధిస్తే అనాలిసిస్ చేస్తాను, అటు తర్వాత మీకు వివరిస్తాము, నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ రోజు నుంచి మనకు ఇక్కడ వచ్చేసి ఈ గ్రూప్ 2 ఎకానమీ క్లాసెస్ లో మన యాక్చువల్గా ఫీజు అనేది 5,000 రూపాయలు పెట్టడం జరిగింది. కానీ ప్రమోషనల్ కింద ఈ లైవ్ క్లాసెస్ లో భాగంగా 2,500 రూపాయలకే మీకు క్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ పూర్తిగా నేను చెప్తున్నాను, మన మానిటరీ బెనిఫిట్ అనేది కాదు, ఒక సర్వీస్ ఓరియంటేషన్ లో నేను క్లాసెస్ తీసుకొని వస్తూ ఉన్నానండి. ఎందుకంటే నా మార్క్ అనేది ఉండాలి, విద్యార్థిని విద్యార్థులు బాగుపడాలి, వాళ్ళ కోసము ప్రస్తుత విషయాలన్నిటినీ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ రూపంలో మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. ఇది విషయాలండి. మీకు ఏ డౌట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు క్లాస్ అయిన తర్వాత, ఆ క్లాస్ తర్వాత ప్రతిరోజు క్లాసెస్ కు సంబంధించి డౌట్స్ చెప్తాను. ఆ చాప్టర్ అయిన తర్వాత ప్రతిరోజు చాప్టర్ తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, ఒక 20-25 బిట్లతో ఎగ్జామ్ రాస్తాం. ఆ ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత నెక్స్ట్ డే నేను అనాలిసిస్ చేస్తాను. ఆ విధంగా అనాలిసిస్ చేయటం వల్ల మీకు వస్తుంది. చివరిన అన్ని అయిన తర్వాత నా మార్క్ తో మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాను, 75 ప్రశ్నలే కదా ప్రస్తుతం ఉన్నటువంటి ప్యాటర్న్, 75 ప్రశ్నలు, 75 ప్రశ్నలతో 2 టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఇస్తానండి. ఆ 2 గ్రాండ్ టెస్ట్లో ఎవరైతే అత్యధిక మార్కులు సాధిస్తారో వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి, మొత్తం సిలబస్ ఆధారంగా ఉంటాయి. మరి ఒక్కసారి నా క్లాసెస్ విన్న తర్వాత, ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అయిన తర్వాత మీకు చూస్తారండి, ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎలా ఉంటుందో అదే పద్ధతిలో ఇక్కడ ఫ్రేమ్ చేయటం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అన్నండి.